తిరిగి వచ్చాను పరిగిల చూసిన సంఘటన నాకు చాలా బాధాకరం సొమ్ము ఒకంది సోకు ఒకంది ఒడ్లు పిచ్చేది ఒకడు డబ్బులు తీసుకుంటా వేరేవాడు అదేవిధంగా చంద్రమ్మ చనిపోక ఉందే ఆమె చనిందని ఆమె డబ్బులు కూడా కాజేశారు దళిత మహిళ అది కూడా 60 ఏళ్ళు ఉంటుందా ముసలమ్మ ఆమెకు తెలియక రైతు మంది ఇస్తారని పోయింది ఆ కాగితం చూడంగానే గతంలో ఇచ్చిండ్రు ఈ ఈ పంటకు నాకు ఇయ్యలేదని యాసంగి పంట కాగితం తీసుకొని పోతే అయ్యా నువ్వు బతికే ఉన్నావు సచ్చిందని ఉన్నది కదా రికార్డులు అరే అప్పుడు ఆమె మనం రామ్మోహన్ రెడ్డి గారిని అడిగి సార్ నాకు అన్యాయం జరిగింది అన్నాడు అదే విధంగా ఇంకో లేడీ ఆయన కాంట్రాక్టర్ ఇన్సూరెన్స్ చేస్తే ఆ పైసలు కూడా తినేసి ఇదంతా ఎవరు రైతు సమన్వయ కమిటీ కోఆర్డినేటర్ అట ఏం పేరు రాఘవేందర్ రెడ్డి జైలు కూడా పోయొచ్చు వా ఏం సర్కార్ ఏం సర్కార్ రా బాబు ఇవన్నీ కూడా మేము చెప్పాము దీంతో పాటు ఒక రైతు 5 లక్షల ఏదైతే ఒడ్లు పంపిస్తే బిల్డర్స్ నాకు తక్కువ ఇచ్చిందని 4 లక్షలే ఇచ్చారు అది కూడా చెప్పాము దీనితో పాటు మిగతా ఏదైతే కొనుగోలు చేయాలను మీరు తొందర చేయకపోతే మొలకలెత్తుతాయి తాట్పత్తి పైసలు అవుతాయి వర్షాకాలం ముఖ్యంగా తమిళనాడులో తుఫాన్ వస్తుంది ఆ వర్షంతో ఇక్కడ అందరూ కిరాయిలు కట్టలేక దాన్ని చేయలేక 20 రోజులు 40 రోజులు అవుతుంది చెప్పాం సబితార్ రెడ్డి గారికి చెప్పాం కలెక్టర్ కు చెప్పాం మళ్ళీ ఒకసారి లాస్ట్ ఏం చెప్పినంటే మీరు ఏవేవైతే చెప్పినావు మీరు ఎంత తొందరగా ఐకేపీ సెంటర్లు పెట్టాలి మిగతా కొనుగోలు చేయకపోతే మళ్ళీ ఇక్కడ నేను ప్రసాద్ అదేవిధంగా రామ్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాం నాతో పాటు రాముల నాయక్ కూడా వస్తాం ఎందుకంటే పని జరుగుతుందా లేదా మాకేం లేదు ఈ ప్రభుత్వం ప్రజలు నీ కోటేషన్ కారు గుర్తు కోటేషన్ను నువ్వు నరేంద్ర మోడీ పేరు చెప్తా మేమీ కొప్పుకుంటారు ఓటు తేరేగుదాలే తు నరేంద్ర మోడీకి తరపు దేగేతో అంత సున్నేవాళ్ళని ఓటు తేరేగుదాలే తు ఈ ఖరీందా అబ్బ బార్ బార్ అవాబాజీకే పోతాం నేర్చుంటే ఇవాళ నీవు నీ మీద నమ్మికతోటే కేసీఆర్ ఓట్లు వేశారు ప్రజల ప్రతి గింజ కొట్టా అన్నావు ప్రతి గింజ పండించిన పంట అంటాను ఇవాళ నేను కొనలేదంటే మేము ఊరుకోము అది నరేంద్ర మోడీ కొట్లాట నీరు చూసుకో రాష్ట్రంలో ఒక్క గింజ కూడా పేదవానికి అన్యాయం జరిగితే కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా సోనియా గాంధీ రాహుల్ గాంధీ అదేవిధంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి మేమందరం కలిసి అందరి నొప్పి తక్కువ పరిగి వచ్చాను పరిగిలో చూసిన సంఘటన నాకు చాలా బాధాకరం సొమ్ము ఒకంది సోకు ఒకంది ఒడ్లు పిచ్చేది ఒకడు డబ్బులు తీసుకుంటాం వేరేవాడు అదేవిధంగా చంద్రమ్మ చనిపోక ఉందే ఆమె చనిందని ఆమె డబ్బులు కూడా కాజేశారు దళిత మహిళ అది కూడా 60 ఏళ్ళు ఉంటుందా ముసలమ్మ ఆమెకు తెలియక రైతు మంది ఇస్తారని పోయింది ఆ కాగితం చూడంగానే గతంలో ఇచ్చిండ్రు ఈ ఈ పంటకు నాకు ఇయ్యలేదని యాసంగి పంట కాగితం తీసుకొని పోతే అయ్యా నువ్వు బతికే ఉన్నావు సచ్చిందని ఉన్నది కదా రికార్డులు అరే అప్పుడు ఆమె మనం రామ్మోహన్ రెడ్డి గారిని అడిగి సార్ నాకు అన్యాయం జరిగింది అన్నాడు అదేవిధంగా ఇంకో లేడీ ఆయన కాంట్రాక్టర్ ఇన్సూరెన్స్ చేస్తే ఆ పైసలు కూడా తినేసి ఇదంతా ఎవరు రైతు సమన్వయ కమిటీ కోఆర్డినేటర్ అట ఏం పేరు రాఘవేందర్ రెడ్డి జైలు కూడా పోయొచ్చు వా ఏం సర్కార్ రా బాబు ఇవన్నీ కూడా మేము చెప్పాము దీంతో పాటు ఒక రైతు 5 లక్షల ఏదైతే ఒడ్లు పంపిస్తే బిల్డర్స్ నాకు తక్కువ ఇచ్చిందని 4 లక్షలే ఇచ్చారు అది కూడా చెప్పాము దీనితో పాటు మిగతా ఏదైతే కొనుగోలు చేయాలను మీరు తొందర చేయకపోతే మొలకలెత్తుతాయి తాట్పత్తి పైసలు అవుతాయి వర్షాకాలం ముఖ్యంగా తమిళనాడులో తుఫాన్ వస్తుంది ఆ వర్షంతో ఇక్కడ అందరూ కిరాయిలు కట్టలేక దాన్ని చేయలేక 20 రోజులు 40 రోజులు అవుతుంది చెప్పాం సబితార్ రెడ్డి గారికి చెప్పాం కలెక్టర్ కు చెప్పాం మళ్ళీ ఒకసారి లాస్ట్ ఏం చెప్పినంటే మీరు ఏవేవైతే చెప్పినావు మీరు ఎంత తొందరగా ఐకేపీ సెంటర్లు పెట్టాలి మిగతా కొనుగోలు చేయకపోతే మళ్ళీ ఇక్కడ నేను ప్రసాద్ అదేవిధంగా రామ్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాం నాతో పాటు
రాముల్ నాయక్ కూడా వస్తాడు. ఎందుకంటే పని జరుగుతుందా లేదా మాకేం లేదు. ఈ ప్రభుత్వం ప్రజల్ని కోటేషన్ను కారు గుర్తు కోటేషన్ను నువ్వు నరేంద్ర మోడీ పేరు చెప్తా మేమేది కొప్పుకుంటారు. ఓటు తేరేగుదాలే తు నరేంద్ర మోడీకి తరఫు దేగేతో అంత శూన్యవాదాలే. ఓటు తేరేగుదాలే తు ఈ కరిందా అబ్బ బార్ బార్ అవాబాజీకే బాతాం నై సుంటే. ఇవాళ నీవు నీ మీద నమ్మికతోటే కేసీఆర్ ఓట్లు వేశారు. ప్రజలను ప్రతి గింజ కొట్టా అన్నావు, ప్రతి గింజ పండించిన పంటకు అంటాను. ఇవాళ నేను కొనలేదంటే మేము ఊరుకోము. అది నరేంద్ర మోడీ కొట్లాట నీకు చూసుకో. రాష్ట్రంలో ఒక్క గింజ కూడా పేదవానికి అన్యాయం జరిగితే కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అదేవిధంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి మేమందరం కలిసి అందరినీ నొప్పితో